హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ యు ఆర్ లైకింగ్ ద వీడియో సో ఫార్. సో ప్లీజ్, మీలో ఎవరైనా కొత్తగా నన్ను ఫాలో అవుతుంటే, నా పేరు మోనికా రాచెస్ అండ్ నేను ఎవ్రీ సాటర్డే ఒక్క మాట అన్న ఒక సిరీస్లో మీకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చెప్తూ ఉంటాను అండ్ మిగిలిన డేస్ ఆఫ్ ద వీక్లో ఏదన్నా ఒక డిఫరెంట్ కాంటెంట్ పోస్ట్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు ఒక్క మాట ఎప్పుడొస్తుంది అని. ఒక్క మాట యూజువలీ సాటర్డేసే వస్తుంది, అన్లెస్ ఐఎమ్ సిక్ ఆర్ ఏదన్నా జరిగితే అప్పుడు అనదర్ డేకి వెళ్తుంది అనమాట. లైక్ ట్యూస్డే, వెన్స్డే అలా వేరే డేస్లో పోస్ట్ చేస్తాను, బట్ యూజువలీ అయితే ఎవ్రీ సాటర్డే వస్తుంది. ఆల్సో నేను ఎవ్రీ ఫ్రైడేనే రికార్డ్ చేస్తాను ఒక్క మాట అన్నది, బికాజ్ ఆ వీక్లో నాకు చాలామంది స్టోరీస్ చెప్తారు. కొంచెం నేను ఆల్రెడీ చేసిన వీడియోస్కి రిలేటెడ్ కాంటెంటే ఉంటుంది. నేను అందరు స్టోరీస్ వింటాను, అందరికీ రిప్లై ఇస్తాను. బట్ మనం చెప్పిన విషయం కాకుండా చెప్పంది ఏదైనా ఉంటే అది చెప్తే చూసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకు. సో ఆ ఒక్క రీజన్ వల్లనే నేను ఫ్రైడే ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తాను ఏదైనా కొత్త స్టోరీ వస్తుందా అని వెయిట్ చేయడానికి. ఆల్రెడీ మనం చెప్పిన స్టోరీస్ లాంటివే వస్తే, నాకు ఇందులో ఏదైనా డిఫరెంట్ అనిపిస్తే నేను ఇక్కడ షేర్ చేస్తాను. ఆల్సో ఎవరి పర్మిషన్ లేకుండా అయితే నేను స్టోరీస్ అసలు షేర్ చేయను అందరినీ. అంటే లైక్ ఎవరైతే స్టోరీ చెప్తున్నారో వాళ్ళని అడిగి ఓకే అనుకున్న తర్వాతే పోస్ట్ చేస్తాను. సో దాట్ అనమాట. సో ఈ వీడియో వచ్చేసి క్యూ అండ్ ఏ వీడియో. నేను కమ్యూనిటీ ట్యాబ్లో మీకు క్వశ్చన్స్ అడగండి అన్నప్పుడు మీరు అందరు నన్ను క్వశ్చన్స్ అడిగారు. సో ఆ క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నాను అనమాట. సో లేచేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ యూ చూజ్ యువర్ లైఫ్ పార్ట్నర్, వాట్ ఆస్పెక్ట్స్ యూ కన్సిడర్డ్ వైల్ చూజింగ్ హిమ్ అండ్ హీఈస్ ద వన్ అని ఎప్పుడు అనిపించింది అండ్ వాట్ ఈస్ యువర్ సజెషన్ ఫర్ గర్ల్స్? సో నాది అరేంజ్డ్ మ్యారేజ్, మీ అందరికీ పాటకు అర్థమైపోయి ఉండాలి. సో లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునేటప్పుడు నాకు అసలు ఏమీ ఆస్పెక్ట్స్ కానీ కన్సిడరేషన్స్ కానీ అసలు ఏం లేకుండే నేను చాలా బ్లాంక్ ఉండే. సో ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్ పర్సనల్గా. సో నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి అని నేనైతే ఏమనుకోలేదు. మా డాడీకి అయితే చాలా లాంగ్ లిస్ట్ ఉండే, లిటరల్గా చాలా లాంగ్ లిస్ట్ ఉండే. ఐ జస్ట్ వాంటెడ్ హిమ్ టు హ్యావ్ హెయిర్ ఆన్ హిస్ హెడ్, అంతే. అంతకుమించి నాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేకుండే. హీఈస్ ద వన్ అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, నా పెళ్ళైన అంటే పెళ్ళి కూడా కాదు, మా పెళ్లి చూపులు అయ్యి అరౌండ్ ఎంగేజ్మెంట్ ఆ టైంలో వాళ్ళ సైడ్ రిలేటివ్స్ నుంచి అంటే లైక్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ లాగా ప్రతి వెడ్డింగ్లో అవుతాయి, అట్లనే మా వెడ్డింగ్లో కూడా అయినాయి. సో ఎవరో నా గురించి ఏదో అన్నారు అన్న విషయం చక్రికి తెలిసిందనమాట. సో అప్పుడు అతను నన్ను కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి ఎవరి దగ్గర నుంచి అయితే అతను విన్నాడో అలాంటి టాక్ ఏదైతే ఉందని అతను విన్నాడో వాళ్ళతో మాట్లాడుతూ, మోనికా గురించి ఇంకెవ్వరు ఏం అనకూడదు, నాకు తను ఏంటో తెలుసు, సో ఇలాంటి టాక్ నాకు ఇంకెక్కడ మళ్ళీ వినిపించకూడదు అని అన్నాడు. సో ఇఫ్ యు గైస్, నేను చాలా దగ్గర చాలాసార్లు చెప్పినాను, ఐఎమ్ సరౌండెడ్ బై అ లాట్ ఆఫ్ మెన్, చాలామంది అబ్బాయిల ఫ్రెండ్స్ నాకు, కానీ అట్లా మూఫట్గా నా స్టాండ్ ఇది అని చెప్పే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. నాకు డిప్లొమసీ అస్సలు నచ్చదు, ఇక్కడ వెళ్ళి వీళ్ళని సాఫ్ట్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళని సాఫ్ట్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ముఖం మీద నీ తప్పు అని చెప్పినా సరే ఐ కెన్ టేక్ ఇట్, కానీ నా ముందు నువ్వు కరెక్ట్ అని చెప్పి వెనకాల లేదు తనదే తప్పు అని మాట్లాడితే నేను అస్సలు అంటే అస్సలు డైజెస్ట్ చేసుకోలేను. సో దట్ ఈస్ సంథింగ్ ఐ అబ్సల్యూట్లీ లవ్డ్ అబౌట్ హిమ్. సో ఐ వాజ్ లిటరలీ ఫ్లోర్డ్ అనమాట. అండ్ మీకు తెలుసా, నాకు ఎప్పుడు అలాంటి అంటే లైక్ ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినా చక్రి మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తాడు. అంటే లైక్ నాకనే కాదు, ఎవరి విషయంలో అయినా బ్లైండ్గా సపోర్ట్ చేస్తాడు, ఏది రైటో దాని సైడ్ నించుంటాడు. సో అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఆ రోజు ఆ ఫోన్ కాల్ తర్వాత నేనైతే ఇంకా ఏమంటారు, ఫర్ బెటర్ అండ్ ఫర్ ద వర్స్ దట్ దిస్ ఇస్ ద గై ఐ వాంట్ టు బీ విత్ అని అనుకున్నా. సో మీకు సజెషన్ ఏంటి అంటే, నేను ఒకటే చెప్తా అండి, ఏది ఉన్నా పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోండి. మీకు చదువుకోవాలని ఉన్నా పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోండి, మీకు హౌస్ వైఫ్ లాగా ఉండాలన్నా పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోండి, మీరు జాబ్ చేయాలన్నా పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోండి, ఏది చేయాలన్నా ఎలా ఉండాలన్నా మీకు వంట వచ్చినా వంట రాకపోయినా ఏది ఉన్నా పెళ్లి చూపుల్లోనే మాట్లాడుకోండి. ఆ సంబంధం పోకూడదు అని అనుకొని మీరు అక్కడ ఏమంటారు నమస్కారం అండి అన్నట్టు ఉండి దాని తర్వాత మీ డిమాండ్స్ పెట్టిరు అనుకోండి, అది చాలా రాంగ్ వేగో పోర్ట్రే అవుతుంది, అది మనకే ప్రాబ్లం అవుతుంది. సో ఏదున్నా మూఫట్గా పెళ్లి చూపుల్లోనే ఇది
ఇది ఇది అని చెప్పేసారు అనుకోండి, మీకే చాలా బెటర్ అవుతుంది అని నా ఫీలింగ్. సో మీకు ఏది నో టాలరెన్స్ కూడా మీరు అప్పుడే మాట్లాడండి. అంటే నేను దీనికి అడ్జస్ట్ అవ్వలేను అని మీరు ఏదైనా చెప్పాలనుకుంటే పెళ్లి చూపుల్లోనే చెప్పేసేయండి, అది అయిపోతుంది. ఒక దెబ్బకి అది అయిపోతుంది. మీరు అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతారు అన్న వైబ్ మీరు ఇచ్చారు అనుకోండి, అక్కడ నుంచి డిమాండ్స్ పెరుగుతూ పోతుంటాయి త్రూ అవుట్ ద లైఫ్ అని నాకు అనిపించింది. సో అది డౌరీ ఇన్ లవ్ మ్యారేజ్ అక్క. ఏ మ్యారేజ్లో అయినా డౌరీ అనేది కరెక్ట్ కాదు. సీ, డౌరీ అనేది నథింగ్ బట్ అమ్మాయికి అమ్మాయి షేర్ ఆఫ్ ప్రాపర్టీ రావాలి అని అనుకుని అప్పుడెప్పటి నుంచో ఆడవాళ్ళని తొక్కేయకుండా ఉండాలి అని అమ్మాయికి పెట్టడం, అది డౌరీ అనేది. అది స్లో స్లోగా అబ్బాయి వాళ్ళు మాకు కావాలి అని తీసుకొని అక్కడ నుంచి హెరాస్మెంట్ కూడా స్టార్ట్ అయింది. సో ఒకవేళ మీరు డౌరీ లాంటిది ఏదన్నా ఇవ్వాలనుకుంటే పేరెంట్స్ కూడా పిల్లల పేరు మీద ప్రాపర్టీస్, మీ అమ్మాయి పేరు మీద ప్రాపర్టీస్ ఇవ్వండి, మీ అమ్మాయికి బ్యాంక్ బ్యాలెన్స్లు ఎఫ్డీలు ఇవ్వండి, మీ అమ్మాయిలకి ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వండి. ఓకే, అల్లుళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చూసేటప్పుడే మీకు తెలుసు కదా అబ్బాయి సంపాదిస్తుంటేనే కదా మీ అమ్మాయిని ఇచ్చేది, మరి ఉల్టా అతను డబ్బులు ఎందుకు ఇస్తారు? ఓకే, ఏం లేదు, బికారిగాడిని తీసుకొచ్చి మీ కూతురు ఇస్తున్నారు అంటే సరే, వాడి స్టేటస్ మనకన్నా తక్కువ ఉంది కాబట్టి మనం వాడికి డబ్బులు ఇద్దామని అనుకోవాలి. లేదు, మన అమ్మాయికే ఇవ్వాలి అని అనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే అమ్మాయికి లైఫ్ సెక్యూర్ చేసి ఉంచండి, సో దట్ రేపు పొద్దున వాడు మంచోడు కాదు అని తెలిసినా సరే అమ్మాయికి ఏం డోకా ఉండదు అని. డబ్బులు, పెళ్లి ఖర్చులు మనం వాళ్ళకి తగ్గట్టు పెట్టుకొని, డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి, నగలు వాళ్ళకి ఇచ్చేసి, అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మన అమ్మాయి సఫర్ అవుతుంది. సో అలా కాకుండా అమ్మాయి లైఫ్ సెక్యూర్ చేయడానికి ఆలోచించండి. ఎలాగో ప్రాపర్టీ అమ్మాయిలకు ఇవ్వాలి. సో అదేదో పెళ్ళికి ఇచ్చినప్పుడు ఓకే గొప్పగా మేము మా కూతురికి పెట్టాము అని అనుకుంటే కూతురికే పెట్టండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు? చాలాసార్లు చెప్పారు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని, బట్ మీ లైఫ్లో ఎప్పుడు బాధగా అనిపించిన సిచ్యువేషన్స్ లేవా మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల? అండ్ మీరు యూట్యూబ్ కాకుండా వేరే ఏదైనా జాబ్ చేస్తున్నారా? నేను ఈశాన్ 7 మంత్స్ ఉన్నంత వరకు వర్క్ చేశాను, కానీ దాని తర్వాత మానేసినాను ఎందుకంటే వాడితో కష్టం అనిపించింది. ఇట్ వాజ్ అ మ్యూచువల్ డెసిషన్, నేను మా హస్బెండ్ ఇద్దరం అనుకొని తీసుకున్న డెసిషన్ అది. నేను స్ట్రాంగ్గా ఎలా ఉంటాను అంటే మమ్మీ డాడీ సపోర్ట్తో ఉంటాను అని మీకు తెలుసు. బాధగా అనిపించిన సిచ్యువేషన్స్ లేవా అంటే ఎవరికి ఉండవండి, బాధగా అనిపించిన సిచ్యువేషన్స్ అందరికీ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఎవరినైనా బాగా ఇష్టపడి బాగా తలపైన పెట్టేసుకొని వాళ్ళ కోసం ఓవర్గా వెళ్ళి చేస్తాం కదా, అప్పుడు వాళ్ళ నుంచి మనకంత రిసీవ్ అవ్వాలి అని అనుకుంటాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఒకరికి ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేసినాం అనుకోండి, అది హెల్ప్ కూడా కాదు, మనం ఇష్టంతో వాళ్ళకి ఫైనాన్షియల్గా కొన్ని ఇచ్చినాం అనుకోండి, తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా బెటర్ పొజిషన్ వచ్చిన తర్వాత మనల్ని మళ్ళీ ముఖం కూడా తిరిగి చూడట్లేదు అని అంటే ఎవరికన్నా బాధగా అనిపిస్తుంది. అరే ఏంటిది, మనం ఇన్ని ఇయర్స్గా వీళ్ళని ఇంత బాగా చూసుకున్నాము, ఇప్పుడు వీళ్ళు ఇలా అయిపోయారు అని ఎవరికన్నా అనిపిస్తుంది. నాకు అనిపించింది ఏంటి అంటే మనమే ఎవరిని నెత్తిన పెట్టుకొని చూసుకోకూడదు అని అనిపించింది. మన వాళ్ళు మన బ్లడ్ అని అనుకున్నాం కదా, వాళ్ళే మనతో ఉంటారు, మిగిలిన వాళ్ళకి మనం ఏం చేసినా, మనం ఎంత బాగా చూసుకున్నా, సొంత వాళ్ళంత ప్రేమ పంచినా సరే అది కౌంట్ అవ్వదు అని నేను నేర్చుకున్నాను ఆ లైఫ్లో. డీటెయిల్గా చెప్పడం కరెక్ట్ కాదు, సో అందుకే చెప్పట్లే, కానీ అది జస్ట్ అప్పుడు ఓ అలాంటి సిచ్యువేషన్స్లో నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. సో అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ యు ఆర్ సో గుడ్ లుకింగ్ అంట. నేను గుడ్ లుకింగ్, జస్ట్ వెయిట్, ఇది చూసిరా మీరు, చిన్నట్లుందా నా ముక్కు చూసిరా, ఇట్లా ఎవరో గట్టి కొట్టినట్టు, ఇన్ని ఫ్లాస్ మధ్యలో కూడా మీకు గుడ్ లుకింగ్ అనిపిస్తున్నా అంటే ఇదంతా మీకు నా పైన ఉన్న ప్రేమ, అబ్బా ప్రేమ. ఓకే, ఆర్ యు ఏ హోమ్ మేకర్ ఆర్ డూ యు డూ ఎనీ జాబ్? ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ ఎంకరేజ్ యూ టు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్, బై విచ్ ఐ మీన్ బ్రేవ్, ఒపీనియనేటెడ్, ఇంటెలిజెంట్ అండ్ అవుట్ స్పోకెన్? సో నేను ఒక విషయం చెప్తా అండి, నాకు యాక్టింగ్ రాదు, ఐమ్ అ వెరీ బ్యాడ్ యాక్టర్. నాకు నిజంగా యాక్టింగ్ వచ్చుంటే నేను ఏ సీరియల్లోనో మూవీస్లోనో ఉండేదాన్ని, బట్ సీరియస్గా నాకు యాక్టింగ్ రాదు. సో నచ్చినప్పుడు ఒక రకంగా బిహేవ్ చేయడము నాకు రాదు, అంటే లైక్ ఐస్ టాకింగ్ కానీ, అంటే ఒకరిని పొగడ్డం కానీ, ఒకరితో ఇట్లా స్వీట్ స్వీట్గా ఉండడం కానీ నాకు రాదు. అది అలా వచ్చుంటే బాగుండనిపిస్తుంది, బట్ అలా రాదు. సో ఇంకొకటి ఏంటంటే అది నాకు చాలా స్ట్రెస్ఫుల్ అనిపిస్తుంది, లోపల ఒకరి పైన ఇష్టం లేకుండా బయట వాళ్ళతో ఇష్టంగా నటించడం. దానికన్నా నేను అందరినీ దూరం పెట్టేయడం చాలా బెటర్ ఆప్షన్ అని అనుకుంటా. సో అలా నటించలేకపోవడం తప్ప నా డిఫెక్ట్ కాబట్టి సచ్చినట్టు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ లైక్ దిస్. ఇట్స్ నాట్ బికాస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఆర్ ఐ డూ సంథింగ్ ఒక స్పెషల్గా ఎఫర్ట్ పెడతానని ఏం కాదు. నా ల్యాక్ ఆఫ్
యాక్టింగ్ ఉంటుంది కదా, టు బీ వెరీ స్వీట్ విత్ పీపుల్ హూ, నాకు ఎవరిపైన నా కోపం ఉందనుకోండి, నేను వాళ్ళతో మాట్లాడడం ఆపేస్తాను. నా అంతలు నాకు ఆ కోపం తగ్గినట్టన్న అనిపించాలి, లేకపోతే అది చాలా చిన్న అప్పుడు పూర్తి, ఇప్పుడు మనకు ఎవరికైనా సరే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా పెద్ద విషయంలాగా అనిపించేస్తుంది. సో అప్పుడు మనకు కోపం వచ్చి మనం మాట్లాడకపోవడం లాంటివి ఉంటాయి. కొన్ని రోజులు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అరే చాలా చిన్న విషయం కదా అనిపిస్తుంది. అప్పుడు నా అంతలు నేనే మాట్లాడతాను, నాకు అలా ఏముండదు. కానీ లోపల కోపం పెట్టుకొని ఏ పర్లేదు యా ఇట్స్ ఓకే అని మాట్లాడడం నా వల్ల కాదు, అస్సలు అంటే అస్సలు కాదు. సో అందుకే అలా వస్తుంది అనమాట. అండ్ అవుట్ స్పోకెన్ నేచర్ అనేది, సీ వెన్ యూ థింక్ సంథింగ్ అండ్ వెన్ యూ థింక్ ఇట్స్ రైట్, దెన్ అది బయటికి చెప్పడానికి పెద్దగా ఆలోచించక్కర్లేదని నా ఫీలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, డస్ మ్యారేజ్ హ్యాపెన్ బై ఫేట్ ఆర్ ఇట్ హ్యాపెన్స్ బై అవర్ డెసిషన్? ఫేట్ అని నా ఫీలింగ్ అండి. అంటే నా పిల్లప్పుడు కూడా నేను ఫేట్ అని అనుకున్నా, ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా నేను ఫేట్ అని అనుకుంటున్నా. అండ్ రీసెంట్లీ లైక్ వన్ ఆఫ్ మై కజిన్ గాట్ మ్యారీడ్ అండ్ ఎలా అంటే ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, లైక్ పర్ఫెక్ట్, ఎంత పర్ఫెక్ట్ అంటే వీఆర్ ఆల్ మేమందరం అనుకున్నాం అనమాట ఈ పిల్ల లైఫ్ సెట్, ఇంతకన్నా బెటర్ లైఫ్ అసలు దొరికే ఛాన్సే లేదు, అంతా ఓకే అని. జస్ట్ పెళ్ళైన సెకండ్ డే థర్డ్ డే నుంచి షీ సీయింగ్ హెల్, లిటరల్గా హెల్ చూస్తుంది అమ్మాయి. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఫేట్, మనం ఏం చేసినా ఏం చేయకపోయినా తలరాత్ ఎట్లుంటే అట్లా తిరుగుతుంది అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంటీతో వీడియోస్ ఎందుకు చేయట్లేరు, వ్లాగ్స్ చేయొచ్చుగా, చేద్దాం. ఆంటీ చాలా బిజీ, మనలా కాదు. టెల్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ స్కూల్ కాలేజ్ మెమరీస్. సో నాకు స్కూల్, నేను గర్ల్స్ స్కూల్లో చదివాను. సో నాకు అందరూ హాయ్ హాయ్ బాయ్ బాయ్ లాగానే తెలుసు. ఇద్దరే ఇద్దరు అమ్మాయిలు నాకు చాలా 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 క్లోజ్. నేను ఎల్కేజీ నుంచి మేము ముగ్గురం కలిసే ఉన్నాం, ఇవాళకి కలిసే ఉన్నాము. ఒకళ్ళు యుఎస్లో ఉన్నారు, ఇంకొకళ్ళు ఇక్కడే ఉంటారు, మాకు ఇంటి నుంచి ఒక 40-45 మినిట్స్ దూరంలో ఒకటి ఉంటుంది. సో మేమందరం కలిసి అంటే మేము ముగ్గురము మా లైఫ్లో జరిగిన ప్రతి విషయం చూసాం, గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్, ప్రతి విషయం చూసాం. ఒకరికి ఒకళ్ళు అంటే మేము ఒకరికొకరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసుకోకపోయినా, అంటే ఏ చేసుకోకపోయినా ఎమోషనల్గా ఇట్ హాస్ ఆల్వేస్ బీన్ ద త్రీ ఆఫ్ అస్. అంటే నేను వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు నేను ఈ స్టెప్ తీసుకుంటే వాళ్ళు నాతో ఉంటారు అని. నేను వాళ్ళతో ఈ విషయం డిస్కస్ చేసినా చేయకపోయినా నాకు తెలుసు దే ఆర్ ఆల్వేస్ దేర్ విత్ మీ, వాళ్ళు నన్ను ఎప్పుడు 24/7 బ్యాకప్ చేస్తారు అని. సో అంతే నాకు ఇద్దరే ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళే నా ప్రపంచం, వాళ్ళే అంతా నాకు. సో అది, సో ఇంకా నాకు స్కూల్ ఫ్రెండ్సే ఉన్నారు ఇప్పుడు వరకు. మధ్యలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ అయ్యారు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు మాత్రం ఇలా కాన్స్టెంట్గా ఉన్నారు అనమాట. నేను వాళ్ళ లైఫ్లో, వాళ్ళు నా లైఫ్లో అంతే, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా మేము మాత్రం ఉంటాము టైప్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? సో మోస్ట్ పెయిన్ఫుల్ ఎప్పుడు అనిపించింది అంటే మా చెల్లి యుఎస్ వెళ్ళినప్పుడు అనిపించింది. నాకు లైఫ్లో అందరికన్నా చాలా చాలా క్లోజ్, చాలా చాలా ఇంపార్టెంట్ మా చెల్లి. సో తను తను యుఎస్కి వీసా వచ్చి తను వెళ్తుంది అన్నప్పుడు నేను తను వెళ్తుంది అన్న థాట్కే చాలా ఏడ్చాను, తనని వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చినాను. వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి పెరిగి ఉన్నాము ఒక రూమ్లో చాలా రోజులు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడు బట్టల కోసం కొట్లాడుకునే వాళ్ళం అనమాట, ఈ ప్లేస్ నీకు, ఈ ప్లేస్ నాకు, ఏ నాకు బట్టలకు ప్లేస్ లేదు అది ఇది అని. సడన్గా తన బట్టలన్నీ ఆ షెల్ఫ్లో నుంచి తీసేయాలి అని అన్నప్పుడు నేను చాలా ఏడ్చినాను. మా మమ్మీ అయితే అందరూ ఊరుకొని, మమ్మీ కూడా చాలా ఏడ్చి ఊరుకున్న టైంకి మళ్ళీ మొదలుపెట్టింది ఏంటి అని భయపడ్డది బాగా. సో అది నాకు లైఫ్లో చాలా పెయిన్ఫుల్ అనిపించింది. హ్యాపీయెస్ట్ మూమెంట్, నిజంగా నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా మా చెల్లికి వీసా రావడమే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే ఐ వాజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ హర్ కెరియర్, హర్ ఫ్యూచర్ ఏంటి అని. నాకేమనిపిస్తుంది అంటే తనకి కూడా చాలా ధైర్యమే, కానీ నాకేంటో ఐ ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హర్. సో తనకి లైఫ్ అంతా నేను ప్రొటెక్ట్ చేయగలనా అన్న ఫీల్లో వచ్చినప్పుడు షీ విల్ డూ వెల్ ఫ్రమ్ నౌ ఆన్ అన్న ఒక 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 మెంటలీ ఒకటి హమ్మయా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అది ఐ థింక్ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఆల్సో ఈశాన్ని చూడడం, అంటే ఈశాన్ పుట్టిన తర్వాత కొంచెం సేఫ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, మీ ఇన్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి పబ్లిక్కి తెలిసింది కదా, సో వాళ్ళు ఒప్పుకున్నారా వాళ్ళ గురించి అంతమందికి తెలిసింది అని? నేను బేసిక్గా వాళ్ళ పర్మిషన్ అడగలేదు, సో వాళ్ళు ఒప్పుకున్నారో ఒప్పుకోలేదో నాకు తెలీదు. అక్క, మీరు చక్రి అన్నతో ఎందుకు వీడియో చేయట్లేదు? ఎందుకంటే చక్రికి తన ప్రైవేట్ లైఫ్ని పబ్లిక్కి చూపించడం అస్సలు ఇష్టం ఉండదు. సో అతను కెమెరా ముందుకు రావాలంటే చాలా అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతాడు అనమాట. సో అందుకే ఏదైనా మహిళా సంఘం వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళతో వర్క్ చేయమని, వాట్ ఈజ్ యువర్ రియాక్షన్?
సి మహిళా సంఘాలు ఏం చేస్తాయండి? డూ దే హ్యావ్ ఎనీ పవర్ టు చేంజ్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్క ఇన్ మై కాలేజ్ ఇన్ బెంగళూర్ మెనీ టీనేజ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ ఇన్ టు హుక్అప్స్ అండ్ సో కాల్డ్ కూల్ టైప్ ఆఫ్ సెక్షువల్ స్టఫ్. ఇన్ యోర్ ఒపీనియన్ వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కల్చర్? సి ఐఎమ్ నాట్ అగెన్స్ట్ డేటింగ్, ఇట్స్ ఓకే. లైక్ ఒక అబ్బాయి గురించి తెలుసుకొని అతనికి మనకి మైండ్ సెట్ ఎలా ఉంది అని అనుకోవడం, ఐ డోంట్ థింక్ దట్స్ అ huge mistake ani, but how far you take that relation anna chala important, and also at the what age, above 18, it is very very important to be very careful until you are 18. Endukante 18 lopala human beings laga mana mind అలాంటి డెసిషన్స్ తీసుకోలేదు అన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బిఫోర్ 18 ఇయర్స్ కన్నా ముందే మీరు ఒక రిలేషన్షిప్లో వెళ్ళి ఆ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అట్ ఆల్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యూ. సో అది ఐఎమ్ ఓకే విత్ బాయ్స్ అండ్ గర్ల్స్ బీయింగ్ కూల్ విత్ ఈచ్ అదర్, యూనో డేటింగ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఈజ్ ఓకే, లైక్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోని, బట్ గోయింగ్ ఆన్ విత్ ద సెక్షువల్ స్టఫ్ ఇస్ సంథింగ్ ఐమ్ నాట్ ఓకే విత్. ఆల్రెడీ ఆ ఫన్ బకెట్ భార్గవ్ కేసు చూస్తున్నాం కదా మనము. షీఈస్ 14. వాట్ ఈస్ ద డీపెస్ట్ సీక్రెట్ ఇన్ యువర్ లైఫ్? సో నా లైఫ్లో పెద్ద డీపెస్ట్ డార్కెస్ట్ సీక్రెట్స్ లాగా ఏముండవు. నాకున్న అదే ఐ డోంట్ కీప్ యువర్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్ అని అంటారు కదా. సో ఐ హ్యావ్ ఆల్ మై సీక్రెట్స్ విత్ సంబడి ఆర్ ది అదర్ పర్సన్ నోస్ ఇట్. ఎవరికి తెలియకుండా నా లైఫ్లో సీక్రెట్లు ఏం లేవు. ఎవరికో ఒకరికి తెలుసు నా లైఫ్లో ఏంటి ఏం జరుగుతుంది అని. కాన్ఫిడెంట్గా మీలా స్టేజ్ ఫియర్ లేకుండా ఎలా మాట్లాడాలి? సో నన్ను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి అని. సో నేను యాక్చువల్లీ నేను వచ్చిన స్కూల్లో చాలా కోకరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ. సో ఊరికే స్టేజ్ ఎక్కడం వల్ల నాకు స్టేజ్ ఫియర్ లేదు. అండ్ ఆల్సో ఐ వాజ్ వెరీ గుడ్ అట్ టాకింగ్, అంటే పబ్లిక్ స్పీకింగ్లో ఐ వాజ్ వెరీ గుడ్. సో నాకు ఎప్పుడూ ఆ ఇష్యూ రాలేదు. ఈవెన్ ఇన్ కాలేజ్ నేను చాలా ఏమంటారు సెమినార్స్ అని అదని ఇదని చాలానే ఇచ్చినాను, పేపర్ ప్రజెంటేషన్స్ అది ఇది అని. సో ఐఎమ్ ప్రిటీ, నాకు చాలా ఈజీగానే అయిపోతుంది. ఒకరికి అది రావట్లేదు అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే వేర్ ఆర్ యూ ల్యాకింగ్ అన్నది మనకు అర్థమైపోతుంది. అంటే మనకు తెలుసు మనం ఐ కాంటాక్ట్ చేయలేకపోతున్నామా, మనం 1-to-1 బాగా మాట్లాడగలుగుతున్నాము బట్ క్రౌడ్ టు వన్ మనం మాట్లాడలేకపోతున్నామా, లేకపోతే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా, దానివల్ల ఎక్కువసేపు ఒక లాంగ్వేజ్లో కంటిన్యూ అవ్వలేకపోతున్నామా అన్నది మనకు తెలుస్తుంది. సో దాని ప్రకారం ఒక్కొక్క ఇష్యూని ఎలా డీల్ చేయాలి అన్నది చూసుకొని డీల్ చేస్తే మనకి సాల్వ్ అయిపోతుంది ఆ ఇష్యూ. నెక్స్ట్ క్వశ్చన్, మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి, ఒక రెండు చెప్పండి అని. ఓకే, నా ఫ్యూచర్ డ్రీమ్స్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నాకు ట్రావెలింగ్ చాలా 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 ఇష్టం. బట్ నేను ఎప్పుడూ అంటే ట్రావెల్ ఎక్కువ చేయలేకపోయినాను. మా మమ్మీ మా డాడీతో చాలా ట్రావెల్ చేసేదాన్ని, మా డాడీ కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో పెళ్ళైన తర్వాత లైక్ ఒక 1-2 ఇయర్స్ మేము డిఫరెంట్ థింగ్స్, యూనో వన్స్ యూ గెట్ మ్యారీడ్ మనం ఇల్లు సెటిల్ అవ్వాలి అని చూస్తాము, ఇంట్లోకి సామాన్లని అదని ఇదని ఇల్లు గురించి ఆలోచిస్తాము. వన్స్ ఇమీడియట్గా పెళ్ళైన తర్వాత యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ అ హౌస్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు ట్రావెల్ చేయడం కుదరలేదు ఎక్కువ. అండ్ సెకండ్ అలా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి కొంచెం ట్రావెల్ చేసినాను నేను చక్రి బాగానే, కానీ ఆ తర్వాత ఐ వాజ్ ప్రెగ్నెంట్ తర్వాత ఈశాన్ 1 ఇయర్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్ వీడి ఇంకా బయట ఫుడ్ తినొచ్చు అన్న టైంకి కోవిడ్, ఇప్పుడు ఓకే ఫైన్ మొన్ననే యాక్చువల్లీ లైక్ ఫెబ్లో ఐ వాజ్ లైక్ ఇలా ఈ 2 మంత్స్ బ్యాకే నేను ఏమనుకున్నా అంటే
ఎవ్రీబడి మీకు తెలిసింది, నేను ఆల్రెడీ మీకు చెప్పినాను కదా, లైక్ వీఆర్ గోయింగ్ త్రూ అ లాట్. సో ఒక 1 వీక్ ఏదన్నా చిన్న గెటవే లాగా ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని అనుకుని ఐ వాజ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్గా మళ్ళీ సో ఈ కోవిడ్ అంతా వచ్చే వరకన్నా లేకపోతే వ్యాక్సిన్స్ తీసుకునేంత వరకన్నా ఏం ఆలోచించలేము. సో ఐ వాంట్ టు ట్రావెల్, అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ డ్రీమ్ అని అడుగుతున్నాను, ఐ వాంట్ టు డూ రియలీ వెల్ ఇన్ యూట్యూబ్. అది ఎంతవరకు అవుతుందో అవ్వదో నాకు తెలియదు, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ కూడా ఐ వాజ్ లైక్ వాజ్ రియలీ హోప్ఫుల్ ఫర్ యూట్యూబ్, బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో ఇయర్ ఆల్సో ఐఎమ్ థింకింగ్ ద సేమ్ థింగ్కి, ఐ వాంట్ టు డూ రియలీ వెల్ ఇన్ యూట్యూబ్. మనది 70,000 ఫ్యామిలీ అయిపోవాలని అనుకుంటున్నాను. సో అది ఎప్పటికి అవుతుందో నాకు తెలియదు, బట్ అవ్వాలి అని అనుకుంటున్నాను అంతే. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారు, ఐ వాంట్ నో అబౌట్ దట్, బికాజ్ నేను చాలా వీక్ మెంటాలిటీతో ఉన్నా. నేనేం స్ట్రాంగ్ మెంటాలిటీ కాదు, నాకు చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి మెంటలీ ఆల్సో, నాకు చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఐఎమ్ ఇన్సెక్యూర్, ఐఎమ్ మూడీ, ఐఎమ్ అండర్ కాన్ఫిడెంట్ కూడా చాలాసార్లు. అంటే ఇట్స్ అ ఫేజ్ అనమాట. ఒకసారి ఐమ్ లైక్ సూపర్ కాన్ఫిడెంట్, ఒకసారి ఐమ్ లైక్ నేను ఇంకా దేనికి పనికిరాను అన్నట్టుంటా. ఐ హ్యావ్ దిస్ సెల్ఫ్ బ్లేమింగ్ థింగ్, నేను ఏదైనా చేయలేకపోయినా ఈశాన్ని మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏదైనా రీజన్కి దింపినా ఐమ్ బ్యాడ్ మదర్ అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాను. సో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ అండి. మీకు స్క్రీన్లో కనిపించే ఈ 30 మినిట్స్లో నేను కనిపించేది నేను కాదు. ఇట్ దట్ ఈస్ ద బెస్ట్ బెస్ట్ పాలిష్డ్ వర్జన్, వెనకాల ఇంకా చాలా స్టోరీ ఉంటుంది. సో అందరం అలాగే ఉంటాము, మనల్ని మనం పిక్ చేసుకోవాలి అంతే. ఇది కాదు నువ్వు, ఇంకా మనం బెటర్గా చేయగలం, పదా అని మనకి మనమే ఇలా గుర్రంకి ఇలా కొట్టి నడు అంటాం కదా, మనకు మనమే కొట్టుకొని అనడు నడు అనుకోవాలి అంతే, ఇంకేం చేయలేము. నెక్స్ట్, ఏజ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2015, ఐ వాజ్ 25 అప్పుడు. What is so important to a girl in this generation? Financial independence, dreams to fulfill, family or inkedainana. Okay, so see, meer eppudanna abbai ni question adugudam ani anpistada meeku, నీకేది ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్సా, ఫ్యామిలీయా, డ్రీమ్సా అని అడగం మనం. అమ్మాయిలను మాత్రమే అడుగుతాం, ఎందుకు? వెన్ దే కెన్ హ్యావ్ ఇట్ ఆల్, ఈవెన్ వీ కెన్ హ్యావ్ ఇట్ ఆల్. సో అందరికీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఐ హవ్ హర్డ్ దిస్ అ లాట్, ఐ వాంట్ టు వర్క్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వర్క్, ఇంట్లో పని వైఫే చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు అని. సో ఆ టైం అయిపోయింది. మీరు కూర్చోబెట్టి మీ హస్బెండ్కి నేను చిన్న సెంటెన్స్ చెప్తాను, అది ఒక్కటి చెప్పండి చాలు, నేను బయటికి వెళ్ళి ఎర్న్ చేస్తే నెలకి కనీసం ఒక 15 నుంచి 1.5 నుంచి ఒక 20K వరకు సంపాదించగలుగుతాను. ఇదే టైం నేను ఇంట్లో ఉంటే నేను అది సంపాదించలేను. నేను చేసే ఉడవడం తుడవడం, అందరింట్లో వాషింగ్ మెషిన్లు ఉన్నాయి కాబట్టి ఉడవడం తుడవడం, వంట, గిన్నెలు, ఓకేనా, ఈ 4 పనులకి మనము పనామని పెట్టుకుంటే దానికి ఎంత కాదన్నా సరే ఒక 6,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది, ఓకేనా. మిగిలిన 5,000 to 10,000 రూపీస్ అన్నా సరే ప్రాఫిటేగా మనకి. సో ఆ విషయం చెప్పి చూడండి. చెప్పి చూసిన తర్వాత తెలివి ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే వద్దని చెప్తారా? ఇప్పుడు ఎన్ని చేతులు కలిసినా ఒక ఫ్యామిలీని పోషించడం కష్టమవుతుంది. సో మనము ఒక అదే ఫ్యామిలీలో ఉండి హెల్ప్ చేయడంలో తప్పలేదు అన్న ఫీలింగ్. టాక్ మాట్లాడితేనే తెలుస్తుంది. సో నేను భయపడుతున్నాను, నేను మాట్లాడలేకపోతున్నాను అన్నప్పుడు కష్టమైపోతుంది మీకే లైఫ్. సో మీరు ఎలాగన్నా సరే ఐ వాంట్ టు డూ దిస్ అని ఫిక్స్ అయ్యి దాన్ని చేయండి, అప్పుడు బెటర్ అవుతుంది లైఫ్. ఆల్సో ఆన్సర్ మర్చిపోయా, అన్నీ కావాలి, ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వద్దు. బాగా సంపాదించుకోవాలి, డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఫ్యామిలీని నడిపించుకోవాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, అన్నీ చేయాలి. హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ మోర్ దాన్ యువర్ డాడ్? నాకు నా లైఫ్లో బెస్ట్ పర్సన్ మా చెల్లియే. ఎవరు ఎన్నిసార్లు ఏ ఫేజ్లో అడిగినా నేను ఇదే విషయం చెప్తాను, నా లైఫ్లో అన్నిటికన్నా బెస్ట్ పర్సన్ మా చెల్లియే. తను లేని లైఫ్ నేను ఊహించలేను, తను లేని చైల్డ్హుడ్ నేను ఊహించలేను, నేను తను లేకుండా నేను నథింగ్, నేను జీరో తను లేకుండా. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఏదైనా Q&A చేద్దామా? ఒకవేళ చేస్తే ఐ వాంట్ టు డూ ఆన్ అ స్పెసిఫిక్ టాపిక్ అండి. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాత్రమే Q&A చేసేలాగా చూద్దాము. ఆల్సో మమ్మీతో చాలామంది Q&A అడుగుతున్నారు. సో మమ్మీతో ఏదైనా ఫన్ Q&A లాంటిది ప్లాన్ చేద్దామన్న ఫీలింగ్. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. ఆల్సో మమ్మీతో వీడియోస్ చేయడానికి ఐడియాస్ ఇవ్వండి, ఎందుకంటే చాలామంది మమ్మీకి నేను ఎవరికి అవసరం లేదు కానీ మమ్మీ కావాలి, చక్రీ కావాలి.
నా ఛానల్లో నా సబ్స్క్రైబర్సే నన్ను సెకండ్ ప్లేస్లో పెడుతున్నారు చూడండి, అది హైలైట్ అసలు. ఎనీవేస్ జోక్స్ అపార్ట్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. న్యూ కమర్స్, న్యూ సబ్స్క్రైబర్స్, హాయ్ హాయ్ హాయ్. సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసే దొంగ పిల్లలు, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.